నమస్తే, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. జిల్లా న్యాయస్థానం వద్ద జరుగుతున్న ఈ దీక్షలకి గురువారం విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సోము కృష్ణమూర్తి, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీకే సురేష్, బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డితో పాటు ఇతర న్యాయవాదులు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం ప్రజలకు చేటు చేస్తుందని, న్యాయమూర్తులకి ఉన్న అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇవ్వటం సమంజసం కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నీలం రామ్మోహన్ రావు, నరసింహారావు, రవీంద్రబాబు, కృష్ణార్జున్ రావు, కాళిదాసు, శేషగిరిరావు, సత్యనారాయణ ఈ దీక్షలో పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత కళ్ళు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని వెంటనే భూ హక్కుల చట్టం ఇదేమి చట్టం ఇదేమి చట్టం ఇదేమి చట్టం న్యాయవాదుల ఐక్యత ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత భూ హక్కు చట్టాన్ని వెంటనే 60 రోజులకు పైబడి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న న్యాయవాదులందరూ ప్రజా సంఘాలతో కలిసి, పొలిటికల్ పార్టీస్తో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను, దీంట్లో ఇది చేసేటువంటి చేటేంటి ప్రజలకు అనేటువంటిది. ఈ రోజున ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 7.5% స్టాంప్ డ్యూటీ కట్టి ఒక డాక్యుమెంట్ తీసుకుంటే ఆ డాక్యుమెంట్ చెల్లదు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెటే చెల్లుతుంది. అంటే ఎంత మాత్రం న్యాయం అంటే, ఒక రెవెన్యూ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్కి విలువ ఉందా, లేకపోతే రిజిస్టర్ చేసినటువంటి హక్కు పత్రానికి విలువ ఉందా? అంటే రిజిస్టర్ చేసిన హక్కు పత్రాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేట్ విలువనిస్తూ ఉంది. ఇది ప్రజలకి చేటు కలిగించేటువంటి చట్టం ఇది. కాబట్టి ఈ చట్టాన్ని ప్రజలందరూ మేము వెతికిస్తూ ఉన్నాం. న్యాయవాదులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ గత 60 రోజుల నుంచి ఉద్యమాన్ని చేస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం, నిరాహార దీక్షలు చేస్తున్నాం. అలానే ఈ ఉద్యమంలో భాగంగా విజయవాడకి సంబంధించి విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈ రోజున మాకు సంఘీభావం తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చి వారు మేము నిరాహార దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలియజేశారు. మేము ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. మేము అడిగేది ఒకటే, న్యాయమూర్తులకున్న అధికారాలన్నీ తీసేసి రెవెన్యూ అధికారాలకు ఇచ్చారు. ఆ రెవెన్యూ అధికారాలకు ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు చాలా నష్టం కలిగిస్తుంది. ఈ భూ హక్కు చట్టం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. భూమి హక్కు అనేది న్యాయమూర్తులు నిర్దేశిస్తారు, న్యాయమూర్తులు నిర్దేశించేది కాదని, న్యాయమూర్తుల్ని కాదని రెవెన్యూ అధికారులకు ఏదైతే ఇచ్చారో అది చల్లదు. ఈ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము అనేక రకాలుగా నిరసన నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ హక్కు చట్టం రద్దు అయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం. అలానే ఒక చిన్న విషయం, ఈ 2 మార్చి రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల అందరూ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు అందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాం పత్రికాముఖంగా మీ మీడియా ద్వారా. ఇక్కడ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అడిగే రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ప్రతినిధులు అందరూ కలిసి రేపు 2 మార్చి మన బార్ అసోసియేషన్ గుంటూరు బార్ అసోసియేషన్లో జరిగే రాష్ట్ర సదస్సుకి అందరూ వచ్చి ఈ సదస్సును విజయవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. రేపు 2వ తారీఖు 3వ నెలలో న్యాయవాదుల సదస్సు, అంటే దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రంలో 149 బార్ అసోసియేషన్ ఉన్నాయి. ఆ 149 బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను, సెక్రటరీని ఇన్వైట్ చేసి ఇక్కడ ఒక సదస్సు జరుపుకొని కార్యాచరణ ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇప్పుడు చేసిన కార్యక్రమాలు ఏమిటి, ముందు ముందు ఏం చేయాలి అనే దాని మీద చర్చించుకొని అందరం సంఘీభావంగా ఐక్యంగా స్టేట్ వైజ్గా ఇంకా దీన్ని ఉధృతం చేసి ఈ నల్ల చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయ్యే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఇప్పటికి మా గుంటూరులో దాదాపుగా ఒక 60 రోజులు బట్టి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము, ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి. ఇకపోతే ప్రతి విషయంలో కూడా గుంటూరు, విజయవాడ కలిసి చేస్తే సక్సెస్ కానీ అంశం అంటూ లేదు. గతంలో కూడా హైకోర్టు కోసం చెప్పేసి, హైకోర్టు బెంచ్ కోసం చెప్పి పోరాడాము. ఆ పోరాటంలో భాగంగా వెంటనే ఫలితం రాలేదు, కానీ తర్వాత అసలు కోర్టే వచ్చేసింది. కాబట్టి ఆ సంఘీభావం అనేది
ఇక్కడ అడ్వకేసీగా కాకుండా విజయవాడ గుంటూరు వాళ్ళకి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని నీరు కాచడానికని చెప్పేసి విజయవాడలో మానేశారు, గుంటూరులో మానేశారని చెప్తే దూరంగా ఉన్నవాడు ఆటోమేటిక్గా మానేస్తారు. కాబట్టి మనం మానేయాల్సిన అవసరం లేదు, మనమే కంటిన్యూ చేయాలి. సీ ది మేనర్ ఇన్ విచ్ ది గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ ఈజ్ హైలీ అబ్జెక్షనబుల్ టు ది అడ్వకేట్స్ కమ్యూనిటీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై అడ్వకేట్స్, ఫ్రెటర్నిటీ అడ్వకేట్స్ ఫ్రమ్ విజయవాడ. ఐ అష్యూర్ దట్ వేర్ ఆల్ ది పీపుల్ టేకింగ్ పార్ట్, టేకింగ్ లైట్ టు ది జనరల్ పబ్లిక్ దట్ దర్ ఇస్ ద ఇల్లీగాలిటీ అండ్ ది యాక్ట్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ. And the right to property shall not be put in the hands of the revenue officials. In the event of the officers who are eligible for abdication and dereliction of duties, they shall not be allowed to entertain the Land Titling Act. It is only the judicial officers who are competent and efficient people where there is less possibility for negligence and dereliction. And therefore, we appeal the entire public to cooperate our brother community in getting this act be nullified. And I am very much happy to hear my best friend Mr. Soma Krishnamurthy. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు గురువారం నోవటెల్ హోటల్లో సమావేశమయ్యారు. డ్వాక్రా మహిళల రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే విషయంపై ఇరు పార్టీలకు చెందిన నాయకులు చర్చించారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పీతాని సత్యనారాయణ, తంగిరల సౌమ్య, అదేవిధంగా జనసేన పార్టీ నుండి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని, సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో అనేక విషయాలను చర్చించుకున్నాం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. మీరు ఉన్నారు, మేము ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా, ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు, అనేక ముఖ్యమంత్రులను చూశారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే వన్ నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమన్న అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు, రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూశాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు, అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. గత 2 సంవత్సరాల నుంచి
ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలపైన, ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది, కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. రేపు 28వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత కరెన్సీపై అంబేద్కర్ ఫోటోని ముద్రించారని ఈద్వ వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరం బాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 27వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. దళిత ప్రజా సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాజసుందరం బాబు పిలుపునిచ్చారు. 1934 సంవత్సరంలోనే అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడింది. కానీ భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పాటుకు ముందు రాయల్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరి చేతుల్లో కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి భారతదేశము రూపాయి అనే సమస్య మీద రాసిన పరిశోధనాత్మక గ్రంథం సిద్ధాంతాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి సిద్ధాంతం వలన భారతదేశంలో భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడితే నేటి వరకు కూడా అంబేద్కర్ గారి యొక్క ఫోటోని భారత కరెన్సీపై ముద్రించపోవటం అనేది వివక్షత అని మేము అంటున్నాం. అందుకోసమే రేపు 27వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ దగ్గర మాలలు, మాదిగులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిసి ఐక్యంగా దీక్షలు చేపడుతున్నాం. భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలని కోరుతూ, ఇది ఒక భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన పోరాట కార్యక్రమం అని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి అన్ని వర్గాల ప్రజలు, భారత కరెన్సీని ఉపయోగిస్తున్న ప్రతి పౌరుడు కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ఆశయ సాధకుడు, ఈద్వా ఐడియా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లముడి రాజసుందరం బాబుకి ఈ నెల 27న సన్మాన సభ జరగనుంది. ఈ మేరకు క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియదాసు ఇతర సభ్యులతో కలిసి రాజసుందరం బాబు సన్మాన సభ పోస్టర్ని ఆవిష్కరించారు. గుంటూరు అంబేద్కర్ భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియదాసు మాట్లాడుతూ, గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో 27న సాయంత్రం సన్మాన సభ జరుగుతుందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా ఉద్యోగ యువజన మహిళా సంఘాలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. చిన్న, సురేష్, అజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న మేమందరం దళ సంఘాలందరూ కలిపి 27/2 మంగళవారం సాయంత్రం 4 గంటలకి రెవెన్యూ కళ్యాణ మండపంలో సన్మానం పెట్టాము. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా కదిలి రావాలని మరి అందరిని కోరుచున్నాము. తప్పనిసరిగా కళ్యాణ రెవెన్యూ కళ్యాణ మండపం
రావాలని మరి కోరుచున్నాము. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా రావాలని కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.